చెడు కళలు చూస్తే ఏం చేయాలి కొంతమంది నిద్రలో ఉన్నప్పుడు వారికి చెడు కళలు వస్తుంటాయి మరికొంతమందికి భయంకరమైనటువంటి కళలు వస్తుంటాయి నిద్రలో భయపడతారు కూడా అలాంటి కళలు వస్తుంటాయి అలాంటి తరుణంలో మనం ఏం చేయాలి చెడు కళలు ఎందుకు వస్తాయి మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలివసల్ వారు తెలియేశారు అబూహురేరా రది అల్లాహ్ను వారు ఈ విధంగా ఉల్లేఖించారు మనిషికి వచ్చేటటువంటి కళలు మూడు రకాలుగా ఉంటాయి మొదటిది మంచి కళలు ఇవి అల్లాహ్ తరపు నుండి వస్తాయి రెండవది ఇవి శైతాన్ తరపు నుండి వస్తాయి మూడవది మనిషి ఆలోచనలను బట్టి అతనికి కళలు వస్తుంటాయి అతని ఆలోచన ఎలా ఉంటుందో అలాంటి స్వప్నాన్ని అతడు రాత్రి చూస్తాడు అని ప్రవక్త మొహమ్మద్ సలల్లాహులేస్లం వారు తెలియజేశారు సహీ ముస్లిం హదీస్ నంబర్ రెండు వేల రెండు వందల అరవై మూడు ఈ హదీస్ లో చెప్పబడినటువంటి మూడవ విషయం ఏంటంటే మనిషికి ఎక్కువగా ఎలాంటి ఆలోచనలు ఉంటాయో అలాంటి కళలే అతనికి వస్తుంటాయి ఉదాహరణకి ఒక దొంగకు పోలీసు అంటే చాలా భయము ఇతడు దొంగతనం చేస్తున్నాడు అదేవిధంగా పోలీసు నన్ను ఎక్కడ పట్టుకుంటాడు అనే భయంతోనే ఇతడు ఉన్నాడు కాబట్టి అదే ఆలోచనతో పడుకుంటే అతనికి అదే స్వప్నం వస్తుంది పోలీస్ వచ్చి ఇతన్ని పట్టుకున్నటువంటి కళను అతడు చూస్తుంటాడు అదేవిధంగా మరో వ్యక్తి ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే ఒక వ్యక్తికి శత్రువులు ఉన్నారు అతనికి ప్రాణానికి ప్రమాదం పొంచి ఉంది అన్న విషయం కూడా అతనికి తెలిసింది అప్పుడు అదే ఆలోచనతో శత్రువులు వచ్చి నన్ను కత్తితో పొడిచి చంపేస్తారేమో అనే ఆలోచనతో అతడు పడుకున్నట్లయితే అతనికి అదే స్వప్నం వస్తుంది ఎవరో శత్రువులు వచ్చేసి అతన్ని కత్తితో పొడుచుతున్నట్లుగా అతడు బాధపడుతున్నట్లుగా అలాంటి స్వప్నమే అతడు చూస్తాడు దాన్ని చూసినట్లయితే ఒక వ్యక్తి తెల్లవారుజామున ఆరు గంటలకి అతనికి ఫ్లైట్ ఉంది అతడు అలారం పెట్టుకున్నాడు మూడు గంటలకే అతడు నిద్ర మేల్కొని అతడు ఫ్రెషప్ అయిపోయి ఆ తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అయితే అతను ఏ విధంగా భయపడుతున్నాడు అంటే ఒకవేళ ఈ యొక్క ఫ్లైట్ మిస్ అయిపోతే నా పరిస్థితి ఏంటి నేను పడుకుంటే నా అలారం మోగుతుందో లేదో అనే ఆలోచనతోనే అతడు పడుకుంటాడు కాబట్టి ఆ మూడు గంటల కంటే ముందే కొన్ని సందర్భాల్లో మేల్కొని అలారం చెక్ చేసుకుంటూ ఉంటాడు ఒకవేళ నిద్రల్లో ఉన్నట్లయితే అతనికి ఆ ఫ్లైట్ మిస్ అయిపోయినట్లుగా అతడికి అలారం మోగినప్పటికీ అతడు నిద్ర మేల్కొనలేదన్నట్లుగా ఈ విధంగా స్వప్నం చూడడం అనేది సర్వసాధారణమే ఇలా ఎందుకు జరుగుతుందంటే ఒక వ్యక్తి ఎక్కువగా ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటాడో అలాంటి స్వప్నాన్నే అతడు చూస్తూ ఉంటాడు ఇక ఈ హదీసులోని చెడు కళలు అనేవి శైతాన్ తరపు నుండి వస్తాయని తెలుసుకున్నాం కదా ఈ చెడు కళలు వస్తే మనం ఏం చేయాలి సహీ ముస్లిం హదీస్ నంబర్ ఐదు వేల తొమ్మిది వందల మూడు ప్రకారంగా ఎవరైనా నిద్రలో చెడుకల చూస్తే ఆ చెడుకల గురించి ఇతరులకు ఎవ్వరికి కూడా చర్చించకూడదు సహీ బుహారి హదీస్ నంబర్ ఐదు వేల ఏడు వందల నలభై లో కూడా చెడు కల చూస్తే మీరు ఎవరి ముందు కూడా ప్రస్తావన చేయకూడదు అని ఈ హదీస్ లో మీరు చూడవచ్చు సహీ హదీస్ నంబర్ ఏడు వేల నలభై ఐదు ప్రకారంగా చెడు కళలు శైతాన్ తరపు నుండి వస్తాయి కాబట్టి ఎవరైనా నిద్రలో చెడుకల చూసినట్లయితే అతను ఎడమ వైపు మరలి మూడు సార్లు అతడు ఉమ్మాలి ఉమ్మాలి అంటే ఒక పెద్దగా ఉమ్మడం కాదు కేవలం తుంపిల్లు పడేలా చిన్నగా అతను ఉమ్మాలి ఆ తర్వాత ఔదు బిల్లాహిమిన శైతాన్ రజీం అంటే నేను దుష్ట శైతాను కీడు నుండి అల్లా యొక్క శరణు వేడుకుంటున్నానని ఈ విధంగా అతడు చదవాలి అయితే ఈ హదీస్ను మీరు సహీ బుఖారిలోని హదీస్ నంబర్ ఐదు వేల ఏడు వందల నలభై ఏడులో కూడా మీరు చూడవచ్చు రెండు వేల మూడు వందల పదకొండు ప్రకారంగా ఎవరైతే పడుకునే ముందు ఐతల్ కుర్సీ చదివి పడుకుంటారో వారికి ఎలాంటి నష్టాన్ని చేకూర్చ జాలడు అని ప్రవక్త మహమ్మద్ తెలియజేశారు కాబట్టి తప్పనిసరిగా పడుకునే ముందు వజు చేసుకుని కుర్సీ చదివి పడుకున్నట్లయితే అతనికి కలలో ఇలాంటి చెడు కళలు అనేవి రావు సైతాను కూడా అతనికి ఎలాంటి నష్టం చేకూర్చ జాలడని ప్రవక్త మహమ్మద్ సలం వారు తెలియజేశారు అయితే సోదర సోదరి మనం రాత్రి పడుకునే ముందు తప్పనిసరి ముందు వజూ చేసుకోవాలి ఆ తర్వాత హురాన్లోని సూర్య ఎఖ్లాస్ సూర్య నాజ్ సూర్య ఫలక్ ఆ తర్వాత ఐతల్ కుర్సి ఆ తర్వాత సూర్య లోని చివరి ఆయతలు పట్టించాలి అంటే సూర్య బహ్రాసు రెండు ఆయత రెండు వందల ఎనభై నాలుగు రెండు వందల ఎనభై ఐదు రెండు వందల ఎనభై ఆరు ఈ మూడు వాక్యాలని తప్పనిసరిగా మనం పఠించి పడుకున్నట్లయితే శైతాన్ మనకు ఎలాంటి కీడు కలిగించలేడు మనం అల్లా యొక్క శరణులో ఉంటాము అల్లా యొక్క సంరక్షణలో మనం ఉంటాం కాబట్టి తప్పనిసరిగా ఈ బేసిక్ గా ఉన్నటువంటి ఈ సూరాలు చదివి పడుకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే చెడు కళలకు ఉంటాము భయంకరమైనటువంటి కూడా మనం దూరంగా ఉంటాము అల్లా యొక్క సంరక్షణలో మనం ఉంటాము మనకు ఎలాంటి కీడు కలిగించలేడు అల్లా స్మతల మీకు నాకు మనందరికి కూడా హురాన్ మరియు సహీ అహదీసు వెలుగులో జీవితం గడిపే సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆ మీన్ దైవ ప్రవక్త వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బిన ఇది దైవ పురోక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి